ఇటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతూనే ఉంది. ముందుగా పండరీపూర్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం సర్కోలికి చేరుకోనున్నారు. మరోవైపు 3:30కి తుల్జాపూర్ భవాని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అనంతరం మొత్తం మీద హైదరాబాద్కు రోడ్డు మార్గాన తీరు బయలుదేరనున్నారు సీఎం కేసీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. ఈ రోజు కూడా మహారాష్ట్ర లో బిజీగా కొంత పర్యటించబోతామన్నారు. భారీ వాహన శ్రేణితో వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ ఈ మహారాష్ట్ర గడ్డ మీద అడుగడుగున ధనస్వాగతం లభించినట్టు చెప్పవచ్చు. సోలాపూర్ లో రాత్రి బస్సు చేసినటువంటి కేసీఆర్ ఈ రోజు ఉదయం పండరీపురం వెళ్తారు. అక్కడ విఠలేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సర్కోలిలో బీఆర్ఎస్ సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సభ కోసం అని చెప్పేసి ఇక్కడికే మహారాష్ట్ర సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినట్టుగా చెప్పవచ్చు. వాళ్ళని పార్టీలో ఇటీవల పార్టీలో చేరినటువంటి వాళ్ళని అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి జనాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు సాయంత్రం రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అయితే మహారాష్ట్ర భారతరాష్ట్రానికి విస్తరిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తోనే నిన్న సోలాపూర్కు వెళ్ళటం జరిగింది. ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాదాపు 600 వాహనాల్లో భారీ వాహన శ్రేణితోని ఆ 2 బస్సుల్లో కూడా కలిసి వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ 2 రోజుల పాటు అక్కడే పర్యటించి ఇక పార్టీలో చెందినటువంటి నాయకుల్ని పార్టీలో చేర్చుకోవటం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా దిశానిర్దేశం చేసినట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా సోలాపూర్ చెందినటువంటి నేత భగీరథ బాల్కే ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా ఆ బీఆర్ఎస్ లో చేరారు. కొందరు స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్ళినటువంటి చేనేత కుటుంబాలు కూడా కేసీఆర్ తో సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా సోలాపూర్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ధర్మన్న సాయిల్ ఇంటికి వెళ్లి ఆయన కొద్దిసేపు మాట్లాడినట్టుగా చెప్పవచ్చు. ఆయన కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా సీఎం కు కూడా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఘనస్వాగతం లభించినట్టుగా చెప్పవచ్చు. అయితే రాత్రి సోలాపూర్ లో బస చేసినటువంటి కేసీఆర్ ఇతర నేతలు మొత్తం కూడా ఈ రోజు మరి కసపట్ల పండ్రిపురం వెళ్ళనున్నారు. అక్కడ విఠల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. విఠలేశ్వరునికి సన్నిధిలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అనంతరం అక్కడ నుంచి సర్కోలు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత తుల్జా భవాని అమ్మవారి దేవస్థానం చేరుకొని పూజలు నిర్వహించి ఈ రోజు సాయంత్రం తిరిగి మళ్ళీ అదే కాన్వాయ్తోని రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుంటారు. అయితే సూర్యప్రకాష్, ఏదైతే సర్కోలి గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారో ఆ సభలు ఏమేమి అంశాలను ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని చెప్పేసి భావిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రోల్ మోడల్ గా చూపించి ఇతర రాష్ట్రాల ఉన్నటువంటి నాయకులను, ప్రజలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ అమలు చేస్తున్నటువంటి ఏదైతే వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా కావచ్చు, పంట పెట్టుబడి కోసం అని చెప్పేసి ఎకరానికి ప్రతి ఏటా కూడా 10,000 చొప్పున ఆర్థిక సహాయం కావచ్చు రైతు బంధు పేరుతోని, అదేవిధంగా ఇలాంటి పథకాలు ఈ దళిత బంధు కావచ్చు, మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా చేస్తా ఉన్నాం. మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని చెప్పేసి ఇప్పటికే చెప్పుకుంటా ఉన్నారు. అదే అంశాలని అంటే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర ప్రజలకి, కార్యకర్తలకు కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశంలో సమూలమైనటువంటి మార్పులు రావాలంటే బీజేపీ, కాంగ్రెస్ ఇతర శక్తులన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక ఎజెండాతోని రానున్నటువంటి ఎన్నికలకు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభలో మరొకసారి ప్రస్తావించినటువంటి అవకాశం ఉంది. అయితే సూర్యప్రకాష్, ఏదైతే సీఎం కేసీఆర్ మొదటిసారి మహారాష్ట్రకు పర్యటించినప్పుడు సాధారణంగానే బయలుదేరారు కదా, అదే ఏదైతే నిన్న పర్యటనకు బయలుదేరినప్పుడు భారీ కాన్వాయ్తో సుమారు 600 వాహనాలతో బయలుదేరారు, ఎందుకు అంత పెద్ద ఎత్తున బయలుదేరాల్సిన అవసరం, దీని వెనుక ఆంతర్యం ఏమైంది? అయితే కొంత మహారాష్ట్ర కావచ్చు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా కావాలంటే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బల ప్రదర్శన రీతిలో నిన్న పెద్ద ఎత్తున దాదాపు 600 బస్సులు పెద్ద భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి క్రమంలో హైదరాబాదు శివారి వరకు కూడా ప్రజలు ట్రాఫిక్ అంతరాయంతో అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ అయినప్పటికీ కూడా
ఒక ప్రభావితంగా ఉండాలి, తను చేసేటటువంటి కార్యక్రమం ప్రజలంతా కూడా చర్చించుకోవాలి, మహారాష్ట్ర కూడా చర్చించుకోవాలన్న రీతిలో సీఎం కేసీఆర్ ఆ రకంగా భారీ కాన్వాయ్తోని వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంతా కూడా దాదాపు ఈ కార్లలో వాహన శ్రేణిలో బయలుదేరి వెళ్ళినట్టుగా చెప్పవచ్చు. కాబట్టి దారి పొడవును కూడా ప్రతి చోట కూడా మహారాష్ట్ర షోలాపూర్ చేరుకునే వరకు కూడా దారి పొడుగుతున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్కి స్వాగతం చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలను కూడా సమీకరించినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక మాప్ క్రియేషన్ కోసం అని చెప్పేసి, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అని చెప్పేసి ఈ రకమైనటువంటి భారీ కాన్వాయ్తోని రోడ్డు మార్గాన మహారాష్ట్ర పర్యటనకున్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి అంటే ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీని పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో చేరికలు కూడా భారీగా జరుగుతా ఉన్నాయి, క్రమంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రెగ్యులర్ గా పోయినట్టుగా కాకుండా ఈసారి వాహన శ్రేణితో తీసుకుని వెళ్ళటం ప్రజల్ని ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు చెప్పవచ్చు. అయితే సూర్యప్రకాష్, మరోవైపు చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లారా, లేదా వేరే పార్టీ నాయకులు వేరే పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అయితే వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరుతా ఉన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రతి ఇంటిలో కూడా ఖచ్చితంగా ఆయా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రాష్ట్ర ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానానికి వెళ్ళటం, సందర్శించుకోవటం అనేది ప్రత్యేకంగా తన షెడ్యూల్లో వస్తున్నట్టు ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇతర రాష్ట్రాల గతంలో వివిధ రాష్ట్రాలు పర్యటించినటువంటి సీఎం కేసీఆర్ పర్యటనలో కూడా దాదాపు మనం చూసాం, అనేక సందర్భాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి స్థలాలను దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి పర్యటన అలాగానే ఇప్పుడు కూడా ఇప్పుడు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక పూజలు విఠలేశ్వర సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయవచ్చు, అదేవిధంగా తుల్జాపూర్ లో తుల్జాభవాని అమ్మవారికి కూడా ఈరోజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాలని పార్టీ చేరికలు కావచ్చు, అక్కడ బహిరంగ సభ కావచ్చు, వీటన్ని అడ్రస్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రసంగించినటువంటి అవకాశం ఉంది. అయితే సూర్యప్రకాష్, మరోవైపు చూసుకున్నట్లయితే ప్రజల సొమ్ము ఉపయోగించి సీఎం కేసీఆర్ సుఖపడుతున్నారు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ట్వీట్ చేశారు. ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉంది, దీనిపై అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ని విస్తరించాలని చెప్పేసి కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నింటినీ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఇటు వైఎస్ఆర్టీపీతో పాటు మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతలు కూడా విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి సంపదను ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఖర్చు పెడతా ఉన్నారు, అనవసరపు ఖర్చు చేస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంటే ఇతర ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయకుండా ఉండటం కోసం, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక ఓటును చేయకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రచారం ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడతో కూడుకున్నటువంటి వ్యవహారం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి శర్మిల కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ నాయకి కేసీఆర్ మాత్రం దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఎజెండాతోని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అనేక వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోకుండా కేంద్రంలో ఉన్న గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోకుండా ముందుకెళ్తా ఉన్నారు, దానివల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పేసి సీఎం కేసీఆర్ పదే పదే చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే పార్టీని మాత్రం తాము ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పార్టీని మహారాష్ట్ర నుంచే దేశవ్యాప్తంగా విస్తరించడానికి కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు ఘటనాపరంగా చెప్తున్నారు. అయితే సూర్యప్రకాష్, ఏదైతే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు సంబంధించి సీఎం కేసీఆర్ పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారో, ఎంతవరకు మహారాష్ట్రలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నటువంటి అంటే రాజకీయ పార్టీకి, కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉంది అని భావిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిగా సీఎం కేసీఆర్ భావించారు. అందువలనే తెలంగాణ తర్వాత ముఖ్యంగా ఫస్ట్ అడుగుపెట్టింది మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో ఇప్పటికే వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరుతా ఉన్నారు. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది వచ్చి సీఎం కేసీఆర్ తో మంతనాలు చేస్తున్నట్టు. కాబట్టి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ ప్రభావితం చేస్తాము, అక్కడ
కనీస స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తరచుగా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయటం, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని పార్టీలకు తీసుకోవటం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్ ఒక వార్డు మెంబరు గెలవటం అనేది కూడా మొదటి విజయంగా ఇప్పటికే చెప్పుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కాబట్టి రానున్నటువంటి కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావితంగా ఉంటాము, కొన్ని స్థానాలు గెలుచుకుంటాము అని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి అంటే రాజకీయ పార్టీకి మహారాష్ట్రలో కొత్త రాజకీయ పార్టీకి మహారాష్ట్రలో అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఆ పార్టీని విస్తరించడం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.